K.C.R. గారు మహాపురుషుడు ఈరోజు నాలుక పాపం ఓడిపోతున్నా అని ఎట్ల బట్ల అట్ల మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీని కానీ గౌరవించలేనటువంటి వాడు, తెలంగాణ ప్రజలంటే గౌరవం లేనటువంటి వాడు అధికారంలో ఒక్కరోజు కూడా ఆ పీఠం మీద కూర్చునే హక్కు కోల్పోయిండు. ఆయనంతకు ఆయన్నే నేను ఈ యొక్క రాష్ట్రాన్ని నడపలేనని 9 నెలలు ముందుగానే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అది అసెంబ్లీని రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఆయనకు ఓటు అడిగే హక్కు లేదు. ఇంటింటికి మిషన్ భగీరథలో నల్లా నీళ్ళు తాగిపించినాకనే ఓటడుగుతానటువంటి వ్యక్తి ఈరోజు ఆ నల్లా నీళ్ళు తాగిపియలేదు, ఓటు అడిగే హక్కు లేదు. అన్ని హక్కులు కేసీఆర్ కోల్పోయిండు. తెలంగాణ ప్రజలు కూడా ఆయన యొక్క కుర్చీని కదిలిడానికి ఈరోజు సిద్ధమైండ్రు. తెలంగాణ రాష్ట్రంలో ఆయన తల కిందికి కాళ్ళు పైకి చేసిన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు, వచ్చేదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఆయన 103, 104 ఇవన్నీ కూడా అసలు ఆయన ఏమంటారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి అభద్రతా భావంతో మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు తప్ప ఆయనకు కూడా చాలా స్పష్టంగా తెలుసు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతూ ఉంది, కేసీఆర్ కూడా ఓడిపోతున్నటువంటి విషయం కూడా ఆయనకు కూడా తెలుసు.